కీసర్ మాజీ ఎంఆర్ఓ నాగరాజు అక్రమాస్తుల కేసుల్లో భాగంగా అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంకులో లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. నాగరాజు బంధువైన నందగోపాలకు సంబంధించిన లాకర్ను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా నాగరాజు దంపతులు నందగోపాల్ లాకర్ను బినామీ లాకర్గా ఉపయోగించేవారని అధికారులు నిర్ధారించారు. తమకు తెలియకుండానే నాగరాజు దంపతులు లాకర్లో బంగారు ఆభరణాలు దాచినట్లు నందగోపాల్ తెలిపారు. లాకర్లో 65 లక్షల విలువైన 1256 గ్రాముల బంగారు ఆభరణాలు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో భాగంగా ఆ లాకర్ను సీజ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఇక్కడ ఒక బినామీ లాకర్ను తీసుకుంది. అసలు లాకర్ ఓనర్స్ నందగోపాల్ మరియు మహేంద్ర కుమార్. ఇక్కడ మహేంద్ర కుమార్ అమెరికాలో ఉన్నాడు, నందగోపాల్ ఇక్కడే బెల్లారో ఉన్నాడు. ఆయన పేరు మీద లాకర్ ఉంది. కాబట్టి ఆయన లాకర్ను ఈయన ఆభరణాలు పెట్టుకుంటా యూజ్ చేసుకుంటా ఉంది. ఈరోజు మేము ఈ లాకర్ని కోర్టు ఆర్డర్ ప్రకారం మేము బ్రేక్ చేశాము. బ్రేక్ చేసిన తర్వాత అందులో 1256 గ్రామ్స్ బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 65 లాక్స్ ఉంటుంది. ఈ వీటి కూడా కొన్ని సీజ్ చేశాము. మన ఎదే లాకర్లు పెట్టి ఈ సీజ్ చేసిన వాటిని మేము కోర్టుకి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది.